हाय अंडी वेलकम टू मै चैनल श्रुति वेंकट क्रिएटिविटी एंड कुकिंग व्लॉग्स थीम तो नेनु ऑलरेडी रेंडु वीडियोलु चेसानु अंडी आ लिंक मीकु डिस्क्रिप्शन लो इस्तानु नाकु ई थीम चेसिनंदुकु चाला हैप्पीगा उंदी आर्मी पे उन्न इष्टानि नेनु इला एक्सप्रेस चेसानु ఇలా మీరు కూడా మీ ఇష్టాన్ని థీమ్ రూపంలో కానీ లేదా ఇండియన్ ఆర్మీ డ్రెస్ మీ పిల్లలకు వేసి కానీ ఆర్మీపై ఉన్న రెస్పెక్ట్ని తెలియపరచండి. లవ్ ఇండియన్ ఆర్మీ, జై జవాన్. ఆర్మీ థీమ్ ఫోటోషూట్లో నేను ఉపయోగించిన 10 క్యాటిల్ టైమ్ బాంబ్ ఎలా తయారు చేయాలో నేను ఈరోజు మీకు నేర్పిస్తాను. ముందుగా కేటిల్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుంటాం. ముందుగా కేటిల్ని నోట్బుక్లో డ్రా చేసుకోవాలి. దాని యొక్క బాడీ పార్ట్ కోసం ఈ విధంగా పేపర్స్ని ఫోల్డ్ చేసుకొని ఆ పేపర్స్కి పెవికి కతికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేటిల్ యొక్క కింద భాగాన్ని కార్డ్బోర్డ్ తీసుకొని దానికి రౌండ్గా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా పైన క్యాప్ భాగాన్ని కూడా ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న పేపర్స్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బేస్ని తీసుకొని వాటికి ఇవన్నీ అతికించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అతికించిన తర్వాత మనకి రౌండ్గా ఒక బౌల్ లాగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా షేప్ ఏ విధంగా ఉందో. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న క్యాప్కి ఈ విధంగా వైట్ కలర్ పేపర్తో కట్ చేసుకొని ఈ విధంగా అతికించేసుకోవాలి. తర్వాత ఫోల్డ్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా చుట్టుకొని మన క్యాప్కి అతికించుకోవాలి. తర్వాత ఇంకొక ఫోల్డెడ్ పేపర్ తీసుకొని క్యాటిల్కి హ్యాండిల్ లాగా అతికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫోల్డెడ్ పేపర్ తీసుకొని కేటిల్ యొక్క నాజిల్ని అతికించుకున్నాం. ఇప్పుడు మనకి కేటిల్ పూర్తిగా రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా తయారైపోయింది కదండి. ఇప్పుడు మనం టైం బాంబ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ముందుగా ఫోల్డ్ చేసుకున్న పేపర్ని 5 తీసుకొని ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అతికించుకోవాలి. ఈ విధంగా చుట్టలాగా చేసుకున్న తర్వాత మనం ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి టైం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న టైం పేపర్ని మనం బాంబ్కి అతికించుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా చుట్టుకొని వాటిని మనం వైర్స్ లాగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా వైర్స్ అతికించిన తర్వాత మనకి టైం బాంబ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎలా రెడీ అయిపోయాయో. ఇప్పుడు మనం టెంట్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. టెంట్ తయారు చేయడం కోసం మనకు ముందుగా కావాల్సినవి ఒక కార్డ్బోర్డ్ అండ్ అలాగే ఒక క్లాత్ అండి. కార్డ్బోర్డ్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్కి మనం మ్యాచింగ్ క్లాత్ అతికించుకోవాలండి. ఈ విధంగా ఫెవికాల్తో అతికించుకున్న తర్వాత మనకి ఎంతో సింపుల్గా టెంట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.